ప్రజలకు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన పని కావాలంటే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అదేంటో తెలియదు, కానీ ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన అభ్యర్థి దగ్గరికి జనాలు క్యూలు కడుతున్నారు. సామాన్య ప్రజలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పోస్టింగ్ పైరవీల కోసం ఓడిన క్యాండిడేట్ దగ్గరికి పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల్లో పరాజితులైన అభ్యర్థుల దగ్గరికి జనం ఎందుకు క్యూలు కడుతున్నారు? గెలిచిన అభ్యర్థుల వైపు కన్నెత్తైనా ఎందుకు చూడటం లేదు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాను గాలి వీచి వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయినట్లే. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ 8 స్థానాలలో విజయం సాధించగా టీడీపీ 4 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. చీరాల నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, పరుచూరు నుంచి ఏలూరి సామశివరావు, కొండేపి నుంచి బాల వీరాంజనేయస్వామి, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్లు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 4 స్థానాలలో గెలిచి తమ ఉనికిని చాటుకున్నందుకు సంతోషపడాలో, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేనందుకు విచారించాలో అర్థం కాని అయోమయంలో పడ్డారు ఆ 4 ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ ఏ ఒక్క అధికారి వారి గడప తొక్కిన పాపాన పోవడం లేదు. జనం సైతం ఈ ఎమ్మెల్యేల వల్ల ఉపయోగం శూన్యమంటూ పెదవి విరుస్తూ ఓడిపోయిన వైసీపీ అభ్యర్థుల వద్దకు బారులు తీరుతున్నట్లు తెలుస్తోంది. అయితే జనం ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ తరపున 6 గెలుపొందారు. టీడీపీ తరపున 5 ఇండిపెండెంట్గా 1 విజయం సాధించి ఎమ్మెల్యేలయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన 5 పరిస్థితి బాగానే ఉన్నా మిగిలిన 7 పరిస్థితి దారుణంగా మారింది. ఏ ఒక్క అధికారి ఎమ్మెల్యే మాటను పట్టించుకోలేదు. చివరకు పోలీసులు సైతం ఎమ్మెల్యే మాటను పెడచెవిన పెట్టే పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం చంద్రబాబు నాయుడు టీడీపీ ఓడిపోయిన నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను ఏర్పాటు చేశారు. ఎవరైతే అక్కడ టీడీపీ అభ్యర్థి ఓడిపోయారో అతడికే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పి సమాంతర పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకి ప్రాధాన్యతనివ్వకుండా అధికారాలన్నీ పరోక్షంగా ఇన్ఛార్జ్లకు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఖాళీగా మిగిలిపోయారు. కనీసం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేయాలన్నా ఎమ్మెల్యేలకు పెత్తనం లేకుండా పోయింది. దీంతో విసుగు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది నియోజకవర్గ అభివృద్ధి పేరుతో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లి అధికారాన్ని అనుభవించారు. ౨౦౧౯ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 12 స్థానాలలో 8 వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా టీడీపీ తరపున 4 గెలిచి ఎమ్మెల్యేలయ్యారు. దీంతోపాటు వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఇన్ఛార్జీల పాలన మళ్లీ తెరపైకొచ్చింది. దీంతో అధికారులు తమ పోస్టుల పైరవీల కోసం టీడీపీ ఎమ్మెల్యేలను ఆశ్రయించకుండా వైసీపీలో ఓడిన అభ్యర్థుల వద్దకు క్యూలు కడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అందుకు భిన్నంగా ప్రజా పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి టీడీపీ గెలిచిన నియోజకవర్గాలలో ఎలా వ్యవహరిస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ కూడా గతంలో లాగానే ఇన్ఛార్జ్లకు పాలన అప్పగిస్తారా, లేక టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎలాంటి విఘాతం కలగకుండా చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.